హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రియాంకతో కాబోలు మామూలుగా ఉండవు. సో ఇది వచ్చేసి మా పిల్లలకి ఇవాళ నుంచి సెలవులు అండి. సో ఇవాళ కొంచెం నూడిల్స్ చేద్దాం అనుకున్నాను. ఇవి మ్యాగీ ఇంకా ఇప్పి అనగానే చాలా భయపెట్టేస్తున్నారు, ఇది ఉంటుంది అది ఉంటుంది అనేసి. అందుకనే ఇదేదో చూద్దామని చెప్పేసి వెజ్ హక్కా అండ్ సూజీ నూడిల్స్ అంట. జనరల్గా ఇది బయట నూడిల్స్ ఎలాగ ఉంటాయి అలా ఉంటాయి హక్కా నూడిల్స్. వాటిని మనం కొంచెం మరిగించుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకుంటే ఇలా వస్తాయి. సో దీనికి మనకి ఫ్లేవర్ ఇవ్వాలి మ్యాగీ అంటే. నేను ఫస్ట్ ఏంటనుకున్నానంటే మ్యాగీ పౌడర్ కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు అని అనుకున్నాను అనమాట. బట్ దానికి ఏంటంటే డ్రైడ్ గార్లిక్, డ్రైడ్ మ్యాంగో పౌడర్ ఇవన్నీ అవసరం పడతాయి. అవన్నీ ఇంట్లో పెట్టుకోలేము కదా. చెప్పేసి మ్యాగీ ఓన్లీ మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదండి, మసాలా ప్యాకెట్స్ తీసుకున్నాను. 12 ఉంటాయి అన్నమాట ఇందులోని. ఆ 12 కూడా ఎలా ఉంటాయంటే ఈ శాషెట్స్ ఇలా ఉంటాయి. సో మసాలా మ్యాజిక్ అని చెప్పేసి మనకి ఏంటంటే ఇప్పుడు కూరల్లో వాటిలో కూడా వేసుకోవడానికి బాగుంటుంది. సో ఇది ఒకటి ట్రై చేద్దాము. ఫస్ట్ టైం ట్రై చేయడమే కానీ పిల్లలు ఇష్టంగా తింటారు, ఫ్లేవర్ వస్తే చాలు కదా వాళ్ళకి మెయిన్గా. సో అందుకని ఇలా చేస్తున్నా అన్నమాట. మనం ఇలాగా కన్నాలు ఉంటాయండి ఈ దీనికి నాకు. సో ఇలా కన్నాలు ఉన్న దాంట్లో తీసేసుకొని వాటర్ అంతా కూడా మనం బయటకు తీసేయాలన్నమాట. తీసేసి వెంటనే ఇంకా వెంటనే మామూలు నీళ్ళు ఇలా వేసేస్తామనుకోండి, ఆ మామూలు నీళ్ళు ఏంటవుతుందంటే మనకి ఇలాగ పొడి పొడులు ఆడుతూ ఉంటుంది నూడులు, ఇంకా అది ముద్ద కట్టేయకుండా లాగా కాకుండా పొడి పొడులు ఆడుతూ ఉంటుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి వెంటనే వాటర్ వేయాలంట. అయితే మనం నాకు అర్థం కాలేదండి ఇప్పుడు మ్యాగీని ఎలా చేయాలని. ఎందుకంటే మనం మ్యాగీ జనరల్గా ఆ డ్రై దాన్ని డ్రై నూడిల్స్ని వేసేసి వాటర్లో వేసి ఇవన్నీ వేస్తాము. సో ప్రస్తుతానికైతే నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని ఈ 2 శాషెట్స్ని కూడా వేసేస్తాను అన్నమాట ఇందులో. సో ప్రస్తుతానికి స్మెల్ అయితే అలాగే వస్తుందండి, మ్యాగీ మసాలా వేసినట్టే వస్తుంది స్మెల్ అయితే మాత్రం. ఇది హాఫ్ గ్లాసే వేసాను ఎందుకంటే ఆల్రెడీ మనకి నూడిల్స్ ఉడికిపోయాయి కదా, మనకి కలవడానికి మాత్రమే హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను. ఇది ప్యూర్లీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నానండి, మరి ఎలా వస్తుందో తెలీదు, చూస్తాను అవుట్పుట్ ఎలా వచ్చిందో చూసి మీకు చెప్తాను ఈ విషయం. సో ఇలా కలిపానండి నూడిల్స్, మొత్తం కలపలేదు కొంచమే కలిపాను, మరి ఎందుకు రిస్క్ చేయడం అనేసి. ఇదైతే చూడడానికి ఓకేగానే ఉంది, మరి ఇంకా టేస్ట్ అయితే చేయలేదు. మనకి నూడిల్స్ మ్యాగీ నూడిల్స్ యెల్లోగా ఉంటాయి కదా, సో దానివల్ల ఇంకా కలర్ ఎక్కువ వస్తుంది. ఇది ఓన్లీ మనం మసాలా కలర్ మాత్రమే పడుతుంది, అది మన నూడిల్స్ వైట్ ఉన్నాయి కదా. సో అందుకే ఓన్లీ మసాలా కలర్ ఒకటే పట్టిందనమాట. చూద్దాం ఇందులో, యాక్చువల్గా ఇందులో వెజిటబుల్స్ కూడా వేయొచ్చండి. పిల్లలు అంత నా కొడుకైతే అన్నీ ఏరడంలోనే బిజీ ఉంటాడు అనమాట, అది అందుకే వాళ్ళ ఒకరోజు ఇంకా వెజిటబుల్స్ అయితే వేయలేదు. సో ఇలా అయితే సర్వ్ చేస్తున్నాను, చూడాలి వాళ్ళకి నచ్చిందో లేదో. సో కెచప్ వేసాను కొంచెం, ఇది ఎలా ఉందో చూద్దాం ఒక్క నిమిషం. సో వీళ్ళు కూర్చున్నారండి తినడానికి, చూద్దాం ఏమంటారు మరి టేస్ట్. నిజం చెప్పండి, బాగుందా? నిజంగానే బాగుందా, నచ్చిందా? నైస్. సో నా శ్రమ విఫలం అవ్వలేదండి, వీళ్ళకి నచ్చిందంట. సో ఎవరైనా సరే కొంచెం మ్యాగీ ఎందుకు అనుకున్న వాళ్ళకి వన్స్ ఇన్ ఎ వైల్ ఇలా పెట్టచ్చు అని నాకు ఇప్పుడు అర్థమైంది. మీకు కూడా ఎవరికైనా ఇది ఉపయోగపడితే చూడండి చేసి. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్ చెప్పండి, బాయ్.